కేరళలో కలకలం రేపుతున్న విశ్వయ వరకట్నం వేధింపు హత్య కేసులో అసలు ఏం జరిగిందంటే, కొల్లం జిల్లా పందలం గ్రామానికి చెందిన త్రివిక్రమన్ నాయర్ సజతల ఏకైక కుమార్తె. ఆయుర్వేద మెడిసిన్ సర్జరీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న 22 ఏళ్ల విశ్వయ నాయర్ను అదే జిల్లావాసి మోటార్ కంపెనీలో మేనేజర్గా ఉన్న కిరణ్ కు 100 సౌరుల బంగారం ఎకర పొలం ఒక కారు లక్షల కట్నం ఇచ్చి 2020 మార్చిలో పెళ్లి చేశారు. కొన్ని రోజులకు సంతోషంగా ఉన్న తర్వాత కట్నం కోసం టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. కిరణ్ కుటుంబం సభ్యులు కూడా కిరణ్ ని సపోర్ట్ చేశారు. ఎక్కడ బాధపడతారు అని ఎవరికి చెప్పలేదు. ఒక రోజు కూతురును చూడడానికి వచ్చిన త్రివిక్రమన్ సజిత ముందే కొట్టడం, వారు కిరణ్ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం, అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. కిరణ్ మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి కొన్నాళ్ళు సంతోషంగానే ఉన్న మళ్ళీ సైకో మేల్కొన్నాడు. ఇంటికి ఫోన్ చేయాలంటే జస్ట్ అమ్మతో మాత్రమే, అది కూడా యోగక్షేమాలే తప్ప ఇక్కడ జరిగేవి ఏవి చెప్పరాదని, ముఖ్యంగా మీ నాన్నకి మీ కజిన్ కి అని బెదిరించాడు. అయినా ఒక రోజు బాత్రూమ్ లోకి వెళ్లి దొంగచాటిన ఇదంతా వాళ్ళ అమ్మకి చెప్పింది. కూతురుని ఇంటికి రమ్మంటే పెళ్లి చేసుకున్నందుకు తప్పదు, ఇక్కడే ఉంటాను అని చెప్పింది. జూన్ 19 శనివారం రోజు తన కజిన్ కి వాట్సాప్ లో తనను హింసించిన వాతలను దెబ్బలను ఫోటోలు తీసి పెట్టింది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్పింది. ఇది జరిగిన 2 రోజులకే అనగా జూన్ 21 సోమవారం నాడు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపు చనిపోయింది అన్నాడు. అందరూ అలానే అనుకున్నారు, బట్ తన అన్నయ్య పంపిన పిక్స్ చూసి అది హత్య అని తెలిచేశారు.